రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది రుణమాఫీ జరగని రైతుల సమాచారాన్ని వారం రోజుల్లో సేకరించి ప్రభుత్వానికి నివేదించనుంది ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే రైతుల తరఫున పోరాటం చేసేలా బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రైతు రుణమాఫీ రాజకీయంగా హీట్ పుట్టిస్తుంది అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ అంశం ఆధారంగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి తాము ముందుగా చెప్పినట్టు రుణమాఫీ అమలు చేసి చూపించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తే కేవలం నలభై శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అమలైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది లక్ష రూపాయల రుణమాఫీ తాము చేస్తేనే ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలయ్యాయని రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తే పదిహేడు వేల కోట్ల రూపాయలు ఎందుకు అవుతాయని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది రుణమాఫీ పథకంలో ప్రభుత్వం కొర్రీలు పెట్టకుండా పూర్తి స్థాయిలో వర్తింప చేయలేదని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది ప్రభుత్వం వెల్లడించిన లెక్కలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టే విధంగా బీఆర్ఎస్ నేతలు పావులు కదుపుతున్నారు రుణమాఫీకి నలభై వేల కోట్ల రూపాయలని ముందుగా ప్రతిపాదించి బడ్జెట్లో ఇరవై ఐదు వేల కోట్లు మాత్రమే కేటాయించారని గులాబీ నేతలు అంటున్నారు ఇందులో కూడా పదిహేడు వేల కోట్ల రూపాయలతోనే సరిపెట్టారని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తోంది మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేయడంతో ఈ వ్యవహారాన్ని గులాబీ పార్టీ మరింత సీరియస్ గా తీసుకుంటుంది పూర్తి స్థాయిలో అమలు చేయని రేవంత్ రెడ్డికి హరీష్ రావుని రాజీనామా కోరే అర్హత లేదని అంటున్నారు మాట తప్పిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు రుణమాఫీ పథకంపై తాను విసిరిన సవాల్ కు కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తే చర్చకు సిద్ధమని మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి సవాల్ విసిరారు సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు వెళ్లి భౌతిక దాడులకు శిక్షణ పొంది వచ్చారా అంటూ ఎద్దేవా చేశారు దాడుల్ని ఎదుర్కోవడం తమకు కొత్త కాదని ఇలాంటి దాడులకు భయపడేది లేదన్నారు హరీష్ రావు రుణమాఫీకి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ దేవుళ్లపై ప్రమాణాలు చేసి మాట తప్పారని ఆరోపించారు మాట తప్పిన సీఎం వ్యాఖ్యలపై మన్నించాలని కోరుతూ ఆయా దేవాలయాలకు వెళ్లి మన్నించాలని కోరుకుంటానని తెలిపారు హరీష్ రావు పరిపాలనలో ఫ్లాపు తొండి చేయడంలో తోపు బూతులు తిట్టడంలో టాపు ఇంట్లో మాత్రం ఎవరికి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు ఇలా రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసినందుకు నువ్వు రాజీనామా చేయాలి నువ్వు రాజీనామా భేషరితగా రాజీనామా చేయాల్సింది నువ్వు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది నువ్వు సిగ్గు లేకుండా ఇంకా వెనకటి సామెత ఉంటుంది చోరు ఉల్టా కోత్వాల్ కుడ్ అంటే అంటారు ఇవాళ నువ్వే ఉల్టా ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు నన్ను రాజీనామా చేయమని రుణమాఫీలో కోత మాటలేమో రోత ఇది రేవంత్ రెడ్డి వైఖరి నీ బూతులతో రైతుల రుణమాఫీ పూర్తవుతుందా నువ్వు బూతులు తిట్టినంత మాత్రమే రుణమాఫీ పూర్తయితదా ఏమనంటే తొండి చేసుకుంటే మొండిగా మాట్లాడుతున్నావు రంకెలేస్తే అంకెలు మారిపోవు అబద్ధాలు నిజమైపోవు నీ తిట్లతో రైతుల ఖాతాల్లో కోట్ల రూపాయలు పడవు మమ్మల్ని తిట్లు తిడితే దిడుతావు కావచ్చు కానీ దేవుడి మీద పెట్టిన ఒట్లు ఎట్లా మర్చిపోతావు